గని వస్తున్నారు, లాస్ట్లో మాట్లాడదాం. సరే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఆగండి, అది నా పాటే కదా, నా పాటే కదా. ఓకే సరే, లాలా భీమ్లా. ఇప్పుడు లాలా గణిలా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా జస్ట్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వరుణ్ కళ్ళలో ఒక చాలా పెద్ద ఆకలి చూశాను. ఈ వాజ్ వెరీ వెరీ హంగ్రీ, లైక్ యూ వాంట్స్ టు గివ్ అ వెరీ బిగ్ హిట్. అంటే అది కనిపిస్తోంది తను పడిన కష్టం లాస్ట్ 1-2 ఇయర్స్లో. అసలు మామూలు కష్టం కాదు, ఊరికే రాదు ఇంత ఇంపాక్ట్, ఇంత స్క్రీన్ ఇంపాక్ట్. అది చూసారు అసలు బాక్సింగ్ బ్యాగ్కి దానికి డిఫరెన్స్ తెలియట్లేదు అసలు, అంత అంత హెవీగా ఉన్నట్టు అసలు. అసలు సెకండ్ హాఫ్ మొత్తం అసలు ఆ గెటప్లో ఒక 3 రీల్స్ అసలు మామూలుగా ఈ గేవ్ దట్ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ స్క్రీన్. సో దట్ మేడ్ మీ డూ గ్రేట్ స్కోర్ ఆల్సో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ గ్రేట్ ఫిలిం, ఫర్ గ్రేటెస్ట్ హార్డ్ వర్క్ యూ హవ్ పుట్ ఇన్ టు గెట్ దిస్ ఫిలిం ఆన్ స్ట్రైక్. అండ్ కిరణ్ ఎలా అంటే, కిరణ్తో ఇట్ వాస్ లైక్ అ వెరీ గుడ్ జర్నీ, అంటే వెరీ వెరీ హ్యాపీయెస్ట్ జర్నీ అనమాట. అంటే నెవర్ స్ట్రెయిన్ఫుల్, స్ట్రెస్సే ఉండదు. ఇట్ వాస్ స్ట్రెస్ బస్టర్ యాక్చువల్లీ. మిగతా సినిమాలు చేస్తుంటే కిరణ్ వస్తే కొంచెం హ్యాపీగా ఉండేది. అంటే జనరల్గా లావుగా ఉండడం వల్ల నమ్మచ్చు అంటారు, మళ్ళీ మళ్ళీ ఆ డైలాగ్ చెప్తున్నారు. ఎందుకంటే మా వల్ల పరిగెత్తలేము, దాక్కోలేము. సో అలా కిరణ్ ఇస్ వెరీ వెరీ ట్రస్ట్ వర్తీ పర్సన్. ఐ ఎంజాయిడ్ సో మచ్ విత్ హిమ్. అంటే ఎప్పుడు ఈ వాజ్ వెరీ, అంటే డార్లింగ్ కరెక్ట్గా 6 గంటలకి నాకు కరెక్ట్గా మీరు సాంగ్ ఇస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో వెరీ వెరీ, అంటే ఐ వాజ్ వెరీ ట్రూట్ఫుల్ టు దిస్ ఫిలిం. సో అందుకే నేను చాలా నిజమైన సినిమా తీశాను. సో థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ, ఐ లవ్ యూ సో మచ్. అండ్ నా చాక్లెట్ బాయ్ ఎప్పటి నుంచో చెప్తున్నాను, సిద్ధు రెనెసెన్స్ మీడియా. అంటే తను ఎవరు, నేను ఒక తను ఎప్పుడు ప్రొడ్యూసర్గా చూడలేదు. అంటే ఇంక పైన మీరు చూస్తారు ప్రొడ్యూసర్గా. సో ఐ ప్రామిస్ దెమ్, డార్లింగ్ వీఆర్ డూయింగ్ ఎ లవ్ స్టోరీ అండ్ ఆల్రెడీ ఐఎమ్ రెడీ విత్ 6 సాంగ్స్. సో యూ నో దట్. సో దట్స్ ద హ్యాపీనెస్ ఆఫ్ దిస్ థీమ్. అండ్ కమింగ్ టు బాబీ, బాబీ లైక్ నాట్ నౌ, నేను ఫ్రమ్ రేస్ గురు మంచి ఐఎమ్ సీయింగ్ హిమ్. ఈజ్ సచ్ అ థాట్ఫుల్ పర్సన్. అంటే హీ కెన్ ఓవర్ వ్యూ థింగ్స్. అంటే వెరీ జడ్జ్మెంటల్ పర్సన్ అనమాట. చాలా హీ నోస్ హౌ ఇట్ క్యాన్ బి డన్. అంటే వెరీ, అంటే హీ కెన్ ఎలా చెప్పాలి, కొన్ని క్యాల్కులేషన్స్ కరెక్ట్గా హీ కెన్ ఫైండ్ ఇట్ అవుట్ వెరీ ఈజీ ఫర్ అస్. సో బాబీ వాజ్ లైక్ సచ్ అ బ్రిలియంట్ పర్సన్ అండ్ ఐ లవ్ హిమ్ లాట్. అండ్ హీ వాజ్ సపోర్టింగ్ అస్ ఇన్ లైక్ ఫ్రమ్ నాట్ ఈ ఫిలిం కాదు, ఫ్రమ్ సరే నోడు, రేసుగురం, సో మెనీ ఫిలిమ్స్ విత్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ అల్లు అర్జున్ గారు. సో బాబీ, లవ్ యూ బాబీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ యువర్ మేడ్ ఇన్ ప్రొడక్షన్ మే దిస్ బికమ్స్ అ వెరీ బిగ్ హిట్ ఫర్ యూ. లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. వస్తున్నాను దాని తర్వాత. సాయి లైక్ వై షీ వాజ్ సో గుడ్ ఇన్ ద స్క్రీన్. అంటే వెన్ ద ఫిల్మ్ టెన్షన్లో ఉన్నప్పుడంతా షీ కమ్స్ అండ్ గివ్స్ దట్ హ్యాపీనెస్, వెరీ ఆ పీస్ఫుల్నెస్. అండ్ షీ వాజ్ వెరీ వెరీ బ్రిలియంట్. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఆన్ గనీ. సో రామ్ జోయ్ శాస్త్రి గారు, యు నో లైక్ భీమ్లా నాయక్, అసలు అన్ని సినిమాలు అంటే ద జర్నీ విత్ హిమ్, లైక్ ఫ్రమ్ పాస్ట్ 3-4 ఇయర్స్ లైక్ ఇట్ వాస్ కిక్ యాస్ ఫ్రమ్ అరవింద సమేత నుంచి. సో ది గ్రేటెస్ట్ సపోర్ట్ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ హిమ్, బుట్టబొమ్మ సాంగ్ కానీ, సో మెనీ సాంగ్స్, చాలా అసలు ఒక్క సినిమా కాదు, సో మెనీ ఫిలిమ్స్. అండ్ ఇప్పుడు గనీలో కూడా ఈ యాంథమ్, గనీ యాంథమ్ రాయడం అంటే ఒక బాక్సింగ్ ఫిలిం గురించి రాయడం కూడా చాలా చాలా కష్టం. సో మేము కూడా అసలు అంటే ఆ జిమ్లో కూడా మీరు పాడుకున్నా అంటే మేము జిమ్కి వెళ్ళే క్యారెక్టర్ కాదు, బట్ దాన్ని ఆలోచించి దాన్ని జిమ్లో ఎలా ఉండాలి. సో అంత, సో మా ఇద్దరు మీ అంత ఆలోచించి ఇలాంటి పాటలు చేయడం జరిగిందనమాట. సో గనీ విల్ బి అ గ్రేట్ ఫిలిం. జార్జ్ విలియమ్స్ తొలి ప్రేమ నుంచి ద గ్రేటెస్ట్ జర్నీ విత్ అస్. సో మీ అండ్ జార్జ్ వీఆర్ వర్కింగ్ అగైన్ ఫర్ దిస్ గనీ. సో తన విజువల్స్ని మ్యాచ్ చేయడం చాలా చాలా కష్టం. సో ఐ థింక్ ఐ డిడ్ మై జస్టిస్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో గనీ ఈస్ కమింగ్ ఆన్ 8th. సో డెఫినెట్గా ఇట్ విల్, అంటే బాక్సే కాదు, అంటే బాక్సింగ్ బ్యాగే కాదు, బాక్స్ ఆఫీస్ కూడా డెఫినెట్గా ఇట్ విల్ కిక్ యాస్, ఇట్ విల్ మేక్ అ వెరీ బిగ్ సక్సెస్ ఇన్ ద బాక్స్ ఆఫీస్ బికాస్ వీ మేడ్ అ వెరీ ట్రూ ఫిలిం.
ఈ సినిమాలో యాడెడ్ కలర్స్ ఏమీ లేదు. ఇట్స్ అ వెరీ ట్రూ ఫిల్మ్. అంటే ఎవ్రీబడి పుట్ దేర్ హార్ట్ ఫర్ దిస్. సో హ్యాపీ టు వర్క్ విత్ ఉపేంద్ర గారు అండ్ సునీల్ శెట్టి గారు. నేను ఉపేంద్ర గారి సినిమాలు చాలా వాయించాను గురు కిరణ్ గారు మ్యూజిక్ డైరెక్టర్లో కన్నడలో. సో ఈరోజు ఆయన సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్షన్ చేయడం ఐ ఫీల్ వెరీ ప్రౌడ్, వెరీ హ్యాపీ. సచ్ అ గ్రేట్ స్టార్స్ టుడే ఐమ్ వర్కింగ్ విత్ అండ్ నవీన్ చంద్ర. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.